హాయ్ ఫ్రెండ్స్, డిఫర్డ్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. ఏమిచ్చారు? ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ పై ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ సో అన్ అప్ టు ఇన్ఫైనట్. మనకు వై ఈక్వల్ ఏమిచ్చారండి? వై ఈక్వల్ టు రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ వన్ అప్ టు ఇన్ఫినిట్. మనము ఈ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అండి? వై తీసుకోవచ్చు కదా. ఓకే, ఈ కాస్ ఎక్స్ను వదిలేసి రిమైనింగ్ ఈ మొత్తం ఏం తీసుకోవచ్చు? మనం వై తీసుకోవచ్చు. అప్పుడు ఎలా చేంజ్ అవుద్ది? వై ఈక్వల్ టు రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ మొత్తం ఏం తీసుకుందాం? ఇదంతా వై తీసుకుందాం. అంతే వై అవుద్ది కదా. నౌ ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు మనకేంటి? వై స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ ఏమైంది? క్యాన్సిల్ అయింది. అంటే మనకేంటి? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు మనకేంటి? డి బై డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది మనకి? డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇదేమైతే మనకి ఇదే విధంగా ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్పోరెంట్ లాగా ఉంది కదా. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్పోరెంట్ ఫార్ములా ఏంది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఇక్కడ ఎన్ అంటే ఉంది, టూ ఉంది, టూ ఇంటూ వై పవర్ టూ మైనస్ వన్. మరి వై డెరివేటివ్ అనేది డి బై డిఎక్స్ ఆఫ్ వై అవుద్ది. దట్ ఈక్వల్ ఇప్పుడు ఒక టర్మ్ రాయండి, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ వై. అంతే కదండి, ఇక్కడ మనకు టూ టర్మ్స్ ఉన్నాయి, ఒక టర్మ్ రాసాము. నౌ ఇదేమైంది? టూ ఇంటూ వై పవర్ టూ మైనస్ వన్ అంటే వైయే కదా. వై ఇంటూ డివై బై డిఎక్స్ దట్ ఈక్వల్ టు, మరి డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమైంది? మైనస్ సైన్ ఎక్స్. అంతే కదా, ప్లస్ డివై బై డిఎక్స్. ఓకే, ఈ డివై బై డిఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. అప్పుడు మనకేంటి? టూ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్ ఏమైందండి? మైనస్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంది? మైనస్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ చేయొచ్చు? డివై బై డిఎక్స్ కామన్ చేయొచ్చు. మరి డివై బై డిఎక్స్ కామన్ చేస్తే ఏంటి? డివై బై డిఎక్స్ కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది? టూ వై మైనస్ ఇక్కడ ఏముంటుందండి వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఇది రైట్ సైడ్ తీసుకోండి, అప్పుడు మనకేంటి? డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ ఏమైందండి? బై అవుద్ది కదా, బై టూ వై మైనస్ వన్. అంతే కదా, నౌ డివై బై డిఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ మైనస్ కామన్ చేస్తే ఏంటండి డినామినేటర్లో? మైనస్ ఆఫ్ ఇదేమైంది? ప్లస్ వన్ మైనస్ టూ వై, అంటే ఇది క్యాన్సల్ అది. అంటే ఫైనల్ మనకైంది డివై బై డిఎక్స్ ఇది ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై వన్ మైనస్ టూ వై. ఇది మన ఆన్సర్. ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.